Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. TDP-Janasena ఎంత తొందరగా కలిస్తే వైసీపీకి అంత మంచిదట. రాజకీయాల్లో లెక్కలు ఎవరికి అంత సులువుగా అర్థం కావు. నిజానికి ఒకరు ఇద్దరు కలిస్తే లాభమే కదా బలమే కదా అన్నది సామాన్యుడికి వచ్చే ఆలోచన. వాడికి ఉన్న లెక్క కానీ రాజకీయ గణితాల్లో లెక్కలు అన్నీ ఉల్టా సీదాగా ఉంటాయి. విడిగా ఉంటే మేలు అని అనుకుంటారు, కానీ కలిసిగా మేలే అని కూడా రుజువు చేసే ఎన్నికలు బోలెడే జరిగాయి. ఉదాహరణకు 2019 ఎన్నికల్లో ఒకవైపు కాంగ్రెస్ ఉంటే మరోవైపు మహాకూటమి ఉంది. అందులో 5-6 పార్టీలు ఉన్నాయి, కానీ చివరికి వైఎస్ఆర్ నాయకత్వాన కాంగ్రెస్ బంపర్ విక్టరీ కొట్టింది. ఇప్పుడు చూస్తే ఏపీలో కూడా అలాంటి సీన్ని 2024 ఎన్నికల్లో చూడబోతారా అంటే ఫుల్ కాన్ఫిడెంట్గా వైసీపీ నేతలు ఉన్నారు. అదే ఖచ్చితంగా జరుగుతుంది అని బల్లగుద్దుతున్నారు. వారి విషయం పక్కన పెడితే అధినాయకుడు జగన్కి ఈ తరహా లెక్కలు పక్కాగా తెలుసు అంటున్నారు. ఆయన సోషల్ ఇంజనీరింగ్లో బాగా పండారు కూడా, అందుకే ఆ ఇద్దరిని కలవని అంటున్నారు. ఎవరా ఇద్దరు ఏమా కదా అంటే ఏపీ రాజకీయాల్లో కొన్ని రోజుల క్రితం చోటు చేసుకున్న కీలకమైన పరిణామం టీడీపీతో జనసేన అధినేతలు చంద్రబాబు పవన్ కళ్యాణ్ చేతులు కలపడం. రాజకీయం రాజధాని విజయవాడ వేదికగా ఈ ముచ్చట చోటు చేసుకుంది. దాంతో చాలామంది ఇంకేముంది వైసీపీ పని సరి ఇక ఓటమే, ప్రస్తుతం ఉన్న సర్కార్ రోజులు లెక్క పెట్టుకోవడమే అన్నారు. దానికి రాజకీయ విశ్లేషణలు కూడా అదే విధంగా సాగుతున్నాయి. కానీ జగన్ మాత్రం బాగా ధీమాగా ఉన్నారట. మనమే మళ్ళీ అధికారంలోకి వస్తాం నో డౌట్ అని పార్టీ వారికి చెబుతున్నారట. అలా ఎందుకు జరుగుతోంది అంటే అక్కడే జగన్ మార్కు లెక్కలు ఉన్నాయని అంటున్నారు. అవేంటి అంటే పవన్ కళ్యాణ్ జనసేన పట్ల కాపులతో పూర్తి స్థాయిలో మద్దతు లేదని, ఆయనకు 100% అనుకూలత లేదని వైసీపీ నాయకత్వం విశ్లేషించుకుంటుందట. జనసేన ఒంటరిగా పోటీ చేసినా కాపులంతా గంపగుత్తగా ఓట్లేసే సీన్ లేదని అంచనా కడుతున్నారట. అదే టైంలో పవన్ కళ్యాణ్ జనసేన టీడీపీతో కలిస్తే ఇంకా పెద్ద నష్టమే రెండు పార్టీలకు కలుగుతుందని కూడా లెక్కలు వేసుకుంటున్నారట. జనసేన కలయిక వల్ల టీడీపీలో ఎటు సీట్లు పోతాయి, ఆ అసంతృప్తి ఉంటుంది. దాంతోపాటు కాపులు ఎంతో కొంత జనసేనకు మద్దతుగా ఉన్నా కోరి వెళ్ళి టీడీపీతో పొత్తు పెట్టుకుంటే ఆ ఓట్లు కూడా వెనక్కి వస్తాయని భావిస్తున్నారట. పవన్ కళ్యాణ్ సీఎం అవుతారు అంటే కాపులలో ఎంతో కొంత సానుకూలత ఉంటుంది, కానీ పోయి చంద్రబాబుని సీఎంగా చేస్తామంటే ఎవరు మద్దతు ఇస్తారు అన్నది వైసీపీ నికార్సైన విశ్లేషణ. దానికి తోడు ఈ రెండు పార్టీల్లో పొత్తు వికటించి మొత్తం కాపు ఓట్లు మెజారిటీ వైసీపీకే పడతాయని కూడా అంచనా వేసుకుంటున్నారట. అందుకే ఈ రెండు పార్టీలు పొత్తు ప్రకటన ఎంతో తొందరగా చేస్తే తమకు అంత మంచిదన్న ఆలోచనలో వైసీపీ పెద్దలు ఉన్నారని అంటున్నారు. ఇప్పటికే మెగా ఫ్యామిలీ రాజకీయ పార్టీలతో కాపులు సీఎం అయ్యే ఛాన్స్ కోల్పోయారని ఆ సామాజిక వర్గంలో బలంగా ఉందని అంటున్నారు. ఆనాడు చిరంజీవి తన ప్రజారాజ్య పార్టీని తీసుకెళ్లి కాంగ్రెస్లో విలీనం చేయడం అతిపెద్ద తప్పిదమని కాపులు ఈ రోజుకి భావిస్తున్నారు. ఇప్పుడు తమ్ముడు జనసేన పార్టీ పెట్టి సొంతగా ఎదగకుండా తాను సీఎం అయ్యేందుకు చూడకుండా టీడీపీతో పొత్తు పెట్టుకుంటే చంద్రబాబే మరోసారి సీఎం అవుతారు తప్ప పవన్ కళ్యాణ్ కాదని కాపులకు తెలియదా అంటున్నారట. దానికి తోడు కోస్తా జిల్లాల్లో చూసుకుంటే మొదటి నుంచి కాపులకు కమ్మలకు మధ్య సామాజిక వైరుధ్యాలు ఉన్నాయని, ఇప్పుడు ఈ రెండు పార్టీలు పొత్తు రూపేణా జనసేనలోకి వస్తే అది కూడా బాగా నెగిటివిటీ అవుతుందని వైసీపీ వ్యూహకర్తలు విశ్లేషించుకుంటున్నారు. సో పవన్ బాబు పొత్తులతో వస్తే తమకు డబుల్ బెనిఫిట్ అని వారు భావిస్తున్నారట. చూడాలి మరి ఆసక్తికరమైన ఈ అంచనాలు ఏ మేరకు నిజం అవుతాయో.